हाय अंडी, गुड इवनिंग। वीआरके डाइट लो चिकन फ्राई इंदो नी नी अंड मिर्ची उल्लिगड्ड अल्लम वेल्लुल्लि पेस्ट वीटी फ्राई चेस्तां। उप्पु कारं सरिपोयिंत वेसुकोवच्चु। मसाला इंट्लो कोट्टिन मसाला कूडा इंट्लो तयारु चेसिन मसाला इंदो वेसुकोवाली। మనం వంట చేసేటప్పుడు మాత్రం చాలా ఘాటు ఉంటుంది, తట్టుకోలేము అది, దగ్గుడు తుమ్ముడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అయినా పర్లేదు మంచి టేస్టీగా ఉంటుంది, కావాలంటే చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది। మంచిగా ఫ్రై చేసుకోవాలి, అందులో సూప్ అనేది ఉండకూడదు అన్నమాట। సార్ ఏం చెప్తున్నా అంటే సూప్ అనేది ఉండకూడదు, ఓన్లీ ముక్కలు మాత్రమే డైరెక్ట్గా తీసుకోవాలి। ఇది 2 meal డైట్ కానీ 1 meal డైట్ కానీ, దీన్నే పోస్ట్ డైట్ అంటారన్నమాట। మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అడుగు అంటుకోకుండా మంచిగా కలపెట్టాలి టేస్టీగా, మీకు నచ్చిన టేస్ట్గా ఉప్పు కారం తగినంత వేసుకోండి, ఓకేనా? నాకైతే తుమ్ములు వస్తున్నాయి, చీమిడి తుమ్ము దగ్గుడు, అయినా పర్లేదు, మన ఆరోగ్యం బాగుపడాలంటే మనం చేయాల్సిందే మంచిది। జీవితాంతం ఈ డైట్ చేసినా మనకు నష్టపోయేది ఏమీ లేదు, మనకు లాభం జరుగుతుంది తప్ప నష్టం అయితే ఉండదు। ఎలా ఉందో చూడండి, కవ్వలేదు, రెడీ అవుతుంది, మంచిగా మంచిగా ఫ్రై చేసుకొని తినాలి। ఇది ఫస్ట్ డైట్లో యాక్చువల్గా లిక్విడ్ తీసుకుంటూనే, లిక్విడ్ అంటే ఇక మళ్ళీ నిమ్మకాయ నీళ్ళు తీసుకోవాలి కదా, 1 లీటర్ వాటర్లో 3 నిమ్మకాయలు అండ్ 4 లీటర్ల వాటరు। ఇది పోస్ట్ డైట్ కాబట్టి 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఘన పదార్థాలు 2 సార్లు తింటాం కాబట్టి। అదేవిధంగా రోజు బాదం అయితే 10 నైట్ నానబెట్టి తెల్లారి పొట్టు తీసుకొని తినొచ్చు, ఎప్పుడైనా 2 మీల్స్ తినేటప్పుడే అది తినేసేయాలి। వాల్నట్ మన మెదడు రూపంలో ఉంటుంది చూడండి, చాలా మంచిది, అది కూడా నానబెట్టి ఈ పత్తితో పాటు అది కూడా తీసుకోవాలి, అది 10 నుంచి 15 వరకు తీసుకోవచ్చండి, అదేం ప్రాబ్లం లేదు మంచి హెల్త్కు। అదేవిధంగా గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ 5 స్పూన్లు తీసుకోవచ్చు డైట్లో। మీరు ఏది తీసుకున్న పోస్ట్ డైట్లో తీసుకునేటప్పుడు మాత్రం 2 సార్లు మాత్రమే, అది హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయాలి, గంటలు గంటలు తింటా అంటే కుదరదు, ఓకేనా? పొద్దున తింటారా, మధ్యాహ్నం తింటారా, మీరు ఎప్పుడు తిన్నా హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి, తర్వాత యథావిధిగా లిక్విడ్స్ ఆకలైనప్పుడల్లా లిక్విడ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి। గ్రీన్ టీలో కోకోనట్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ, కొబ్బరి, కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె, నెయ్యి అండ్ వెన్న పూస, పెరుగు మీద మీగడ, ఇవి తీసుకుంటూ ఉండాలి, మీకు ఏది వీలైతే అది। మంచి సూటేబుల్ అయితే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, లారిక్ యాసిడ్ ఉన్న నెంబర్ 1 100% మన ఆరోగ్యానికి చాలా మంచిది। మీరు వీలైనంతగా కొబ్బరి తీసుకోవడమే బెస్ట్, ఈ ర్యాషెస్ అయితే తలనొప్పి, హెడ్ ఎక్, వామిటింగ్స్, మోషన్స్ అని భయపడకూడదు, అలా చేసినట్టయితేనే మనం డైట్ సక్సెస్ఫుల్గా విజయవంతం చేయగలం। సార్ అదే చెప్తూ ఉంటారు, భయపడకండి, భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇప్పుడు తలనొప్పి అయితే తలనొప్పి ట్యాబ్లెట్, మోషన్స్ అయితే మోషన్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, వామిటింగ్స్ అయితే వామిటింగ్, ర్యాషెస్ అయితే వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడి మనం డైట్ చేస్తూ ఉండాలి, ఓకేనా? భయపడాల్సిన అవసరం లేదు, అది తీసుకోకుండా ఏం కదండి, మనలో ఉన్న డస్ట్ అంతా, బాడీలో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, సో అందుకని ప్రాబ్లం అయితే ఉండదు, సరేనా? భయపడాల్సిన అవసరం లేదు సార్, పదే పదే చెప్తున్నారు కాబట్టి చాలామంది చేసి లాభం పొందారు, మీరు కూడా లాభం పొందాలి, మనం అందరం లాభం పొందాలి, గట్టిగా ఖర్చుల పాలు కావద్దు। షుగర్ అంటే లైఫ్ లాంగ్ అయిపోయింది, బీపీ అంటే లైఫ్ లాంగ్ అయిపోయింది, థైరాయిడ్ అంటే లైఫ్ లాంగ్ అయిపోయింది, సో అందుకని మనం దీని నుంచి బయటకు రావాలంటే ఫ్యాట్ డైట్, హై ఫ్యాట్ డైట్ చేయాల్సిందే, ప్రోటీను, మాంసకృతులు ఇవన్నీ ఇవ్వాలి, కార్బోహైడ్రేట్ మొత్తానికి కార్బోహైడ్రేట్కు మొత్తానికే దూరంగా ఉండడం మంచిది,
ఇది జీవితకాలం ఉన్నా మీకు నష్టం ఏం లేదు. మెదడులో కొంచెం మెదడులో చిన్న భాగం మాత్రమే మన కార్బోహైడ్రేట్ అవసరం ఉంటుంది చిన్న భాగానికి, అది లివర్ కన్వర్ట్ చేసి ఇస్తుంది. దానికి భయపడాల్సిన అవసరం లేదు. జీవితకాలం కార్బోహైడ్రేట్స్ తినకుండా బ్రతకగలవు. ఇంజన్ రెండు ఫ్యూయల్స్ మీద ఎట్లా నడుస్తుందో మన బాడీ కూడా అంతే. కార్ ఇంజన్ గ్యాస్ అండ్ పెట్రోల్ మీద నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మన బాడీ కూడా ఫ్యాట్ అండ్ మన కార్బోహైడ్రేట్స్ మీద నడుస్తుంది. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. జీవితకాలం మనం కార్బోహైడ్రేట్స్ ఇవ్వకుండా ఏం కాదు. ఎందుకంటే మనం తినే రైస్ వెరీ డేంజర్, ఇది జీవితకాలంలో మనకు ఖచ్చితంగా నష్టాన్ని కలిగిస్తుంది. వీళ్ళు చేసే చెక్ బ్లడ్ షుగర్స్ లెవెల్ మాత్రమే చెక్ చేస్తారు. బ్లడ్ షుగర్కు అది ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల తక్కువ చూపేది తప్ప మీ షుగర్ ఎక్కడికి పోదు. కండరాలపైనో కిడ్నీలపైన కూర్చుంటుంది తప్ప, కళ్ళపైన కూర్చుంటుంది తప్ప అది ఎక్కడికి పోదు, బాడీలోనే ఉంటుంది. మీరు చేసుకోవాల్సిన టెస్ట్ మాత్రం హెచ్బిఏ1సి టెస్ట్ చేయాలి తప్ప, ఇక ఈ బ్లడ్ షుగర్ లెవెల్ టెస్ట్ చేయడం వేస్ట్, వృధా, ఇక డబ్బులు వేస్ట్. హెచ్బిఏ1సి చేసుకోండి. అది మినిమం 5 ఉన్నట్టయితే మీరు ఎక్సలెంట్ షుగర్ లేని వాళ్ళని చెప్పచ్చు. అదే 5 దాటి 6కి వెళ్ళిందంటే ఫ్రీ డయాబెటిక్, తర్వాత 7, 8, 9, 10 పోతూనే ఉంటుంది. ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు హెచ్బిఏ1సి చెక్ చేసుకోండి. మీ హెచ్బిఏ1సి ఎంత ఉందో మీకే తెలిసిపోతుంది ఆ గోళీలు వాడడం వల్ల. ఎందుకు ఈ గోళీలు వాడడం వల్ల మన ఒళ్ళంతా ఖరాబ్ అయిపోయి నొప్పుల పాలై బాధపడడం తప్పితే మనకు ఏం లాభం లేదు. ఇక ఒకవేళ ఏదైనా దెబ్బ తాకినట్టయితే అది కాలు కానీ చేతి కానీ ఏదైనా కానీ అది ఖరాబ్ అయిందంటే కట్ చేయాలంటారు తప్ప దాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు మెయిన్ చెక్ చేయాల్సింది హెచ్బిఏ1సి. సార్ యొక్క ఫుల్ వీడియోలు చూడండి. వీరమాచి రామకృష్ణ జలవిహార్ ఫుల్ మీటింగ్ వీడియోస్ అంటే వస్తూ ఉంటాయి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అందుకని డైట్ చేసి బాగుపడండి. మీరు పర్ఫెక్ట్గా డైట్ చేసినట్టయితే మీరు వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, షుగర్ తగ్గడానికి కానివ్వండి ఎక్సలెంట్గా పనిచేస్తుంటుంది. డైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విచ్చలవిడగా మాత్రం తినకూడదు. విచ్చలవిడ తింటాం, అది చేస్తాం ఏం చేస్తాం అంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక పద్ధతి ప్రకారం తినాలి. కార్బోహైడ్రేట్ వీలైనంత దూరం పెడితే మంచిది. ఎందుకంటే ఒక పూట కార్బోహైడ్రేట్ తిన్నా కూడా ఇంకొక పూట మనం మన డైట్ విధానంలో తిన్నట్టయితే ఎక్సలెంట్గా బాగుపడతాం, చాలా రోజులు ఎక్కువ బ్రతకగలుగుతాం. ఇక లేదు నేను ఈ మందులు వాడుకుంటా ఈ తెల్లన్నే తింటా అంటే నేను మార్చేటోడు వాళ్ళు నీ అంత మూర్ఖుడు ఎవరు లేరు. ఎందుకంటే మంచికి చెప్పినప్పుడు మనం వినాలి. అది వినకపోతే అది మనకే ఏ ప్రాబ్లం కొని తెచ్చి పెడుతుందో అది తెలియదు. తర్వాత పరిణామం మనం అనుభవిస్తే తప్ప అది మనం చెప్పలేం. ఎందుకంటే ట్యాబ్లెట్స్ వాడుతూ పోతా ఉంటే డయాలిసిస్ పోవాల్సి ఉంటుంది. రేపు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలిసిస్, డైలీ డే బై డే చేసుకునే వాళ్ళు డయాలిసిస్ ఈ షుగర్ వలన. సో అందుకని డైట్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ డైట్ మాత్రం 100% పర్ఫెక్ట్గా పనిచేస్తున్నది. మీరు కూడా బాగుపడాలనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ వీడియో పెడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి.